గణేషన్మహ గాయత్రిదేవి జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాజులందరికీ కూడా నమస్కారం అయితే నుదుటి రాత మారుతుందా మారదా అనే విషయాన్ని అలాగే సాధు దర్శనం వల్ల జీవితం మారుతుందా అనేటటువంటి విషయాన్ని అలాగే విషాన్ని ఆహారంగా చేసుకుని బతకడము అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని మనకి చాణుకుడు చాలా గొప్పగా చెప్తాడు ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే పత్రం నైవ సదా కరీర వెటే దోషో వసంతస్యకిం నోలుకో వ్యవలోకతే ఎదివా సూర్యస్ కిందోషణం వర్షానైవ పతంతి చాతక చాతకముఖే మేఘస్ కిందోషణం విధినాలలాట లిఖితం తన మార్జితం కక్షమా అంటే దీని అర్థం ఏంటనుగా ఇప్పుడు మొక్కలు ఉంటాయి కదా వాటికి వసంత ఋతువు వచ్చిందనుకోండి అసలు సాధారణంగా ఏ చెట్టుకైనా సరే వసంత ఋతువు వచ్చిందంటే కనుక ఆకులు రాలతాయి ఈ ఆకులు రాలడం అనేటటువంటిది ఋతు యొక్క కారణం చేత అంటే ఋతు యొక్క ప్రమాణం చేత ఋతు యొక్క కాలాన్ని బట్టి దాని ధర్మాన్ని బట్టి ఋతు ధర్మాన్ని బట్టి మొక్కలు ఖచ్చితంగా ఆకులు రాలుస్తాయి మళ్ళీ వసంత వసంత ఋతువు వచ్చిందంటే కనుక మళ్ళీ చిగురుస్తాయి కాబట్టి ఈ వసంత ఋతువు వచ్చినప్పుడు ఆకులు రాల్చడము తర్వాత మళ్ళీ చైత్రమాసం వచ్చిన తర్వాత మళ్ళీ చిగురించడం చేస్తాయి కాబట్టి ఈ రాల్చడానికి చిగురించడానికి దానికి సంబంధించినటువంటి దోషం ఏదైనా వసంత ఋతువుదా అంటే కనుక కాదు అంటే కనుక దాని ధర్మం అది పాత ఆకులు తీసేసి కొత్త పచ్చని ఆకులు ఇవ్వాలి దాని ధర్మం కాబట్టి దోషం ఋతువుది కాదు కదా ధర్మానది అలాగే గుడ్లలోపం గొప్ప గుడ్లగోబు ఉంటుంది కదా అది పగడి కూడా చూడకపోతే అది సూర్యుడు లోపమా అంటున్నాడు అంటే గుడ్లగోబు ఉందండి దానికి పట్టపగలు కనపడదు రాత్రి తిరుగుతూ ఉంటుంది అందుకని గుడ్ల గోపలాగా ఏమిట్రా బాబు రాత్రి తెల్లవారులు మెలుగుగా ఉన్నామంటారు అంటారు అంటే రాత్రి అది పడుకోవద్దు అది ఎందుకంటే రాత్రే కనపడతాయి దాని కళ్ళు పగలు కనపడవు చేత పగలు కనపడలేదు కదా అని చెప్పేసి దానివల్ల సూర్యుడు వల్ల ఏమైనా కనపట్లేదా అంటే కనుక సూర్యుడు వెలిగిస్తున్నాడు కానీ గుడ్లపకోపం ఉండే కొన్ని ధర్మాలు అంటే శారీరక ధర్మాలు కొన్ని లక్షణాలు దానికి ఏమిటి అంటే కనుక దాని శారీరక అవయవంలో ఉండే కంటిలో ఉండేటటువంటి రెటీనా యొక్క లక్షణాలను బట్టి దానికి రాత్రే బాగా కనపడుతుంది అది భగవంతుడు దానికి ఇచ్చినటువంటి అనుగ్రహం దాని కర్మ అందుచేత ఏదో పొగలు సో కాంతి కనపడలేదు కదా అని సూర్యుడు దోషం కాదు అది గుడ్లకోపం యొక్క ధర్మం లోపల శారీరక పరమైనటువంటి లోపం కదా అలాగే చేతక పక్షి యొక్క నోటిలో చినుకు పడకపోతే అది మేఘం యొక్క లోపమా అంటున్నాడు అంటే చేతక పక్షి ఉందనుకోండి దానికి నోట్లో చినుకులు పడతాయి ఆ చినుకులు పడేటటువంటిది ఒక్కొక్కసారి పడలేదనుకోండి అంటే దాని దోషం ఏమైనా మేఘాలకు వస్తుంది మేఘం ఎక్కడ పడితే అక్కడ వర్షిస్తుంది అది నోటు తెరిస్తే దాని నోట్లో నోట్లో పడుతుంది దాని నోట్లో పడదు అది దానికి మేఘానికి సంబంధం ఏముంది కదా అందుచేత అంటే చేతక పక్షి అనేసరికి ఎందుచేత మిగతా పక్షులకు పలకలేదంటే కనుక చేతక పక్షి అంటే ఈ ప్రపంచంలో చాలా బ్రహ్మాండంగా అంటే కొంచెం స్పీడ్గా పడే వెళ్ళేటటువంటి పక్షుల్లో అదొక పక్షి అందుచేత దాన్ని బాగా ఉదాహరించారు అలాగే పుట్టినప్పుడు నుదుటి రాతను ఎవరు మార్చలేరు విధి చేష్టలకు తలవంచవలసిందే అని చెప్తున్నాడు అసలు విషయం ఏమిటి అంటే ఇదనమాట అంచేత ఏదో ప్రపంచంలో ఇది ఎలా జరుగుతోంది నాకు ఎందుకు ఇలా జరుగుతుంది లేకపోతే నా జీవితం ఇలా ఎందుకు పాడైపోయింది నేనే ఎందుకు ఎదగట్టలేదు అనుకోవడానికి లేదు ఇంచేతన ఏంటంటే కనుక అది ఎవరి లోపము కాదు మన లోపమే ఇంచేతనంటే కనుక మనం చేసుకున్న పూర్వజన్మ కర్మో పూర్వజన్మ సుకృత విశేషమో ఏదో మనల్ని నడిపిస్తోంది తప్ప మన విధికి మనమే కారణభూతులము అని అది ఇప్పుడు మనం మంచి చేసుకుంటే భవిష్యత్తులో మనకి మంచి జీవితం వస్తుంది కాబట్టి ఇవన్నిటికీ కూడా కాలానికి దానికి సంబంధం లేదు చేత మనం చేసుకున్నటువంటి కర్మ ఎక్కడికి పోదు విధిని ఎవరు మార్చలేరు అని చెప్పడానికి ఇక్కడ చాణుకుడు మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పండి చూసారా అలాగే సత్సంగాత్ భవతి హి సాధునా ఖలనాం సాధూనాం నహి కల సంగమాత్ కలసంగమాత్లత్వం అమో ఆమోదం కుసుమభవం మృదేవధత్తే మృద్గంధం నహి కుసుమాన్ని ధారయంతి అంటే దీని అర్థం ఏంటంటే కదా మంచివారి యొక్క సాహసం సహవాసం వల్ల దుర్జనుడికి మంచితనం ఏర్పడవచ్చు కానీ దుర్మార్గుడి యొక్క చెడ్డతనం మంచివాడిలో ప్రవేశించదు పువ్వు తన సువాసన మట్టికి అందిస్తుంది కానీ మట్టి యొక్క వాసన పువ్వుకి అంటదు కదా అని చెప్తున్నాడు అంటే ఇది కొంచెం ఈ కాలంలో అర్థం చేసుకోవడము కష్టము ఈ కాలంలో దీన్ని అన్వయం చేయడం ఇంకా కష్టం ఎందుచేత ఈ రోజుల్లో ఇది కొంచెం వ్యతిరేకంగా కనపడుతూ ఉంటుంది మనకి మంచివారి సహవాసం వల్ల దుర్జనుడు మంచి తన ఏర్పడుతుంది అనేటటువంటిది కొంచెం అమాయకత్వంగాను లేదా కొంచెం ఫన్నీగాను ఉండొచ్చు ఎందుచేతనంటే మంచివారి వల్ల అవతలవాడికి మంచి రావట్లేదు కానీ చెడ్డవారి వల్ల అవతలవాడికి చెడు సులువుగా వస్తుంది ఒక చెడ్డవాడితో సహవాసం చేస్తే నాలుగు రోజుల పాటు వీడు కూడా చెడ్డవాడి అయిపోతున్నాడు ఎందుచేత అయిపోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ శ్లోకంలో కొట్టినట్టుగా స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేటి చూడ దీన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి అయితే దుర్మార్గుడు యొక్క చెడ్డతనం మంచివాడిలో ప్రవేశించదు అని ఒక పదం వాడాడు ఇక్కడ బాగా మళ్ళీ చెప్తున్నాను దుర్మార్గుడు యొక్క చెడ్డతనం మంచివాడిలో ప్రవేశించదు అంటే మన లోపల చెడ్డతనం ప్రవేశిస్తోంది అంటే కనుక మనలో ఎక్కడో చెడ్డవాడు ఉన్నాడనమాట మనం బయటికి మంచిగా కనపడుతున్నాం నటిస్తున్నాం మంచివాడిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం తప్ప నిజంగా మంచివాళ్ళు మాత్రం కాదు ఎప్పుడైతే మనలో ఒక నలుగురు నలుగురు చెడ్డవాళ్ళతో కలిస్తే రెండు మూడు గంటల పాటు వాడి లక్షణాలన్నీ మనకు వచ్చేసేయి చెడు లక్షణాలు ఆటోమేటిక్గా అధర్మాత్మల చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ లక్షణాలు మనకు వచ్చేసేయో లేదా అలాంటి ప్రదేశంలో నివసిస్తే మనకు అలాంటి లక్షణాలు వచ్చేసేయో ఆటోమేటిక్గా మన లోపల ఒక బీజం ఉందన్నమాట చెడ్డతనం అనే బీజం అంటే సంపూర్ణమైనటువంటి మంచివాళ్ళం మనం కాదనమాట నటిస్తున్నాం అనమాట అర్థం చేసుకోవాలి అంటే నిజంగా మనం మంచివాళ్ళమే అయితే కనుక నిజంగా మన సన్మార్గులము సత్పురుషం అయితే కనుక ఎంతమంది చెడ్డవాళ్ళతో తిరిగినా వ్యసనాలు రావు చెడ్డ అలవాట్లు రావు మనం ఖచ్చితంగా ఉంటాం అంటే దానికి ఎలా ఉదాహరిస్తున్నాడంటే కనుక పువ్వు ఉందనుకోండి పువ్వును తీసుకెళ్లి మట్టిలో అనుకోండి మట్టికి సువాసన వస్తుంది ఇప్పుడు చూడండి చూడండి మీరు ఏం చేస్తారంటే గులాబీ పూలు తీసుకోండి మల్లెపూలు కానీ దాని రేఖలు తీసుకోండి బాగా నూర్చేయండి దాంట్లో ఇంత మట్టి ముద్ద కలపండి మట్టి ముద్ద కలిపేసి రెండు బాగా మిక్సింగ్ చేసేసి లేకపోతే ఒక బంతిలో తయారు చేసి వాసన పేల్చండి మీకు మట్టి వాసన రాదు గులాబీ పూల వాసన కానీ లేదా మల్లెపూలు వాసన కానీ వస్తుంది అంటే పువ్వు వెళ్ళి సువాసన వెళ్ళి మట్టిలో కలిస్తే మట్టివాసన రాకుండా సువాసన వచ్చినట్టుగా మామూలుగా ఉందనుకో వృత్తిమత్తం వెళితే మట్టివాసన మనకు తెలుస్తుంది కానీ ఎప్పుడైతే ఇలాంటి సుగంధమైనటువంటి పుష్పాలు ఎప్పుడైతే మట్టిలో కలిపేమో మనం వాటి ప్రభావం చేత సువాసన వస్తుంది కానీ మట్టివాసన రాదు అంటే ఇక్కడ మనం మంచివాళ్ళు సత్పురుషులు అంటే ఎవరంటే కనుక మల్లి లాంటి వాళ్ళు గులాబీ పువ్వు లాంటి వాళ్ళు దుర్మార్గులు చెడ్డవాళ్ళు అంటే ఇక్కడ మట్టి లాంటి వాళ్ళు అంటే ఈ నిజంగా మనం అయితే కనుక నిజంగా చెడ్డవాళ్ళతో మట్టి వాళ్ళతో కలిసినా కూడా మనలో సుగంధమే రావాలి అంటే అలా బతకాలి అని మనం చెప్పారు అంటే మనలో మంచితనం పెరగాలి తప్ప చెడు గుణాలు రాకూడదు చెడ్డవాళ్ళతో కలిసినా అని ఎంత స్పష్టంగా చెప్పి చూడండి ఇది బాగా అర్థం చేసుకోవాలి అలాగే సాధూనా దర్శనం పుణ్యం తీర్థభూతాహి సాధవ కాలేన ఫలతే తీర్థం సద్య సాధు సమాగమ మహాత్ములు దర్శించడం వల్ల పుణ్యం వస్తుందిట వారి తీర్థాల లాంటి వాళ్ళు తీర్థాలు అంటే కనుక మనకి చూడండి నదులు లేకపోతే గోదావరి లాంటి పుణ్యస్థలాలు లేకపోతే చూడండి ఇప్పుడు మనకి కొన్ని కొన్ని తటాకాలు ఉంటూ ఉంటాయి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడు తిరుపతి వెళ్ళామనుకోండి అక్కడ ఉండే కోనేరులు ఇవన్నీ కూడా తీర్థస్థలాలు అంటారు అంచేత తీర్థస్థలానికి వెళితే ఎంత పుణ్యం వస్తుందో నిజంగా కనుక మహాపుణ్యాత్ములు దర్శనం చేయడం వల్ల సాధువులు యొక్క దర్శనం చేయడం వల్ల ఫలితం వెంటనే వస్తుంది ఇక్కడ తీర్థ తీర్థ దర్శనం చేయడం తీర్థయాత్ర చేయడం కన్నా ఎక్కువ ఫలితం ఇక్కడ సాధువులు దర్శనం చేయడం వల్ల వస్తుంది అని చెప్తున్నాడు ఇంద్ర విశేషం ఏమిటి అందులో విశేషం ఎందుచేత అంటే కనుక తీర్థయాత్ర చేసి వచ్చిన తర్వాత పుణ్యం కొంత కొంతకాలానికి వస్తుందిట చాలా టైం పడుతుంది అనమాట మనం ఏదో యాత్ర చేసేసి వచ్చేసి వెంటనే దాని రిజల్ట్ కనపడకపోవచ్చు కానీ సాధువులు దర్శనం చేస్తేట ఫలితం వెంటనే కనపడుతుంది అంటే ఎందుచేత అంటే కనుక ఈ సాధువులు ఆల్రెడీ తీర్థయాత్రలు చేసి ఎంతో ఇంకా తపస్సు చేసి ఇంకా అద్భుతమైనటువంటి శక్తిని సంపాదించుకుని ఉంటారు కాబట్టి ఇంకా అంటే అలాంటి తీర్థయాత్రలు చేసినటువంటి సాధువులు కనుక మనకి దర్శనం ఇస్తే కనుక అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే కనుక వాళ్ళని దర్శనం చేస్తే చాలు ఇన్ని రకాల తీర్థయాత్రలు చేసిన ఫలితం వచ్చేస్తుంది అని ఎందుకంటే మనం తీర్థయాత్రలు చేయాలంటే ఏదో ఒక యాత్ర చేయగలుగుతాం కానీ వీళ్ళు అన్ని రకాల తీర్థయాత్రలు చేసి అందులో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించి తపస్సు ద్వారా నిలబెట్టుకుని ఆ తపోశక్తితో వీళ్ళు మనకు దర్శనం చేస్తారు కాబట్టి అయితే అలాంటి సాధువులు ఇప్పుడు ఉన్నారా అండి అంటే కనుక ఉన్నారు లేకపోలేదు కానీ కోటికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళనైనా మనం కాపాడుకోవాలి వాళ్ళనైనా మనం గౌరవించుకోవాలి ఇంకా శంకర లాంటి లాంటివారు కానీ లేదా శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులు ఇలాంటి మనకు కొంతమంది పీఠాధిపతులు మహానుభావులు ఇంకా ఉన్నారు ఖచ్చితంగా వారు అలాంటి వాళ్లే కాబట్టి వాళ్ళు ఇంకా అలా ఉన్నారు కాబట్టి ఇంకా మన దేశం కానీ మన లోకం కానీ ఇంకా కాస్త ఎన్ని వ్యాధులు ఇంకా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి జపో తపో ఫలితం కాబట్టి మనందరం అలాంటి వాళ్ళ దర్శనం చేసుకోవాలి అయితే తీర్థయాత్ర చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వాళ్ళ వల్ల వస్తుంది ఏంటంటే కానీ వాళ్ళు ఎంత శక్తిమంతులు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అంత గొప్ప శక్తి సాధువులకు ఉంటుంది అలాగే విప్రాస్మిన్ నగరే మహాన్ కథయ కస్త్రాళ ద్రుమాణాంగణ కోదారా రజకోదదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిషి కోదక్షపరదార సర్వేపి సర్వేపీ దక్షోజన జీవపహే సఖే విషకృమి న్యాయన జీవామ్యహం అంటే ఒక బాటసారి ఊళ్ళో వెళ్తున్నట్ట ఊళ్ళో వెళ్తూ 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 కూడా అడుగుతున్నట్ట ఏమని అడుగుతున్నాడు ఊళ్ళో ఉండేటట్టు మనుషుల గురించి అడుగుతున్నాడు అయితే కలియుగంలో మనుషులు ఇలా ఉంటారు అనడానికి తార్కాణంగా అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తున్నాడు మనం చాలా శ్రద్ధగా వినాలి ఒక గ్రామంలోట వెళుతూ వెళుతూ ఒక అక్కడ ఉండేటట్టు ఒక పెద్ద ఆయన అడిగేట కావండి మీ గ్రామంలో పెద్ద అంటే ఎవరు అని అడిగారట మీ గ్రామంలో పెద్ద అంటే ఎవరు పెద్ద మనిషి అంటే ఎవరు లేదా పెద్ద అంటే ఎవరు అని అడిగారు అప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాడంటే మా ఊళ్ళో పెద్దది అంటే తాడి చెట్టు ఉంది అన్నట్టు అంటే మిగతా వాళ్ళందరూ పెద్ద కాదనమాట పెద్ద రకం ఊళ్ళో పోయిందనమాట ఊళ్ళో నిజంగా పెద్ద రకానికి విలువ లేదనమాట అంటే నిజంగా పెద్ద అంటే వాళ్ళ ఊళ్ళో తాడి చెట్టు పెద్ద అని చెప్పాడు కనుక మనుషులు ఆ రకంగా బిహేవ్ చేయటం లేదు వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల్లాగా పెద్దగా లేరు అని అర్థం సరే మీ ఊళ్ళో దాత పండి అని అడిగేట అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడు తెలుసా చాలా చాలా విచిత్రమైన సమాధానం మా ఊళ్ళో ఉదయాన్నే బట్టలు పోగు చేసుకుని వెళ్ళి సాయంకాలాన్ని తిరిగి ఇచ్చేసేటటువంటి చాకలు ఉన్నాడు అతను నిజంగా మా ఊళ్ళో దానాలు చేసేటటువంటి దాత అన్నట్టు అంటే మీకు ఇక్కడ అనుమానం రావచ్చు చాకలు పట్టుకెళ్ళింది మనబట్టలే కదా మళ్ళీ తిరిగి సాయంకాలం ఇచ్చేసింది మనబట్టలే కదా మన బట్టలు పట్టుకెళ్ళి మన బట్టలు తిరిగి ఇచ్చేస్తే దాన్ని దానం అని ఎందుకంటారు దాత అని ఎందుకంటారు మనం ఇవ్వకుండా అతని సంపాదించింది ఇస్తే దానం కదా అంటే కలియుగంలోట ఇచ్చింది మళ్ళీ తిరిగి ఇస్తే చాలు అది దానంతో అంట అంటే ఏదైనా ఒక వస్తువు మన దగ్గర నుంచి తీసుకున్నారు అంటే కనుక అది తిరిగి ఎవ్వరు అని అర్థం కలియుగంలో పురుషులు అలా ఉంటారు కలిపురుష ప్రభావం చేత దీన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు అవుతారు అది అర్థం చేసుకోండి కలియుగంలో అంత స్వార్థం పెరిగిపోతుందనమాట అందుచేత దీన్ని బట్టి అప్పులు ఇవ్వాలా ఇవన్నీ ఇవ్వాలా అనే విషయాన్ని ఆలోచించుకోండి ఏదో అధిక వడ్డీకి ఆశపడి అప్పులు ఇచ్చి వ్యవహారాలు చేస్తే సర్వనాశనం అయిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అలానే ప్రాణాయపరి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉండడం కూడా ధర్మం కాదు చేత దాన్ని బట్టి ఊరికే వడ్డీ వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేయొద్దు అని ఎవరిని నమ్మద్దు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఈ కాలంలో చాకలి వాడిలాగా తన బట్టలు తీసుకుని తనకే ఇచ్చితే దాత వాడిని నిజంగా దానం దాతతో సమానంగా చూడాలి వాడిని అలా ఉంది పరిస్థితులు అలా ఉంటాయి పరిస్థితులు అని అలాగే ఇంకో విషయం అడిగాడు మీ ఊర్లో అంటే ఇదంతా కూడా ఏమి అంటే కనుక భవిష్యత్తుని అంచనా వేసి చెప్పేటటువంటి విషయాలు చూడండి ఇంకా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి విషయాలు ఇంకా మనకు భవిష్యత్తులో ఉపయోగపడే విషయాలు చెప్పాడు చూడండి ఎంత బాగుందో ఇక్కడ తెలివైన వాళ్ళు అంటే ఎవరు అని అడిగారంటే మళ్ళీ తెలివైన వాళ్ళు అంటే ఎవరయ్యా అని అడిగితే ఇతరుల ధనాన్ని మానాన్ని దోచుకునే వారందరూ కూడా ఇక్కడ తెలివైన వాళ్ళు అని చెప్పారు సమాధానం అంటే అంటే తెలివైన వాళ్ళలాగా చలావణి అవుతారు అని అర్థం అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక ఉచ్చున్ని చుందయ గుణం ఇలాంటివన్నీ కూడా లేకుండా ఇష్టమైనటువంటి ధనాన్ని దోచుకుంటూ మానాన్ని దోచుకుంటూ శీలాన్ని దోచుకుంటూ ఉండేవాడికి ఇక్కడే ఎవరు అడ్డు చెప్పరు వాడే గొప్పగా కనపడతారు ఎవడైతే రాక్షసత్వంగా ఉంటాడో వాడు చాలా గొప్పగా ప్రచ ప్రపంచానికి కనపడతాడు డబ్బు ఎవరి దగ్గర ఉంటే దొమ్ ఎవరి దగ్గర ఉంటే బలం ఎవరి దగ్గర ఉంటే అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్లే గొప్పవాళ్ళులా ప్రస్తుతం జనాలకి కనపడతారు అని అంటే భవిష్యత్తు గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అంటే వాళ్ళే తెలివైన వాళ్ళ తెలివితేటలు అంటే ఏమిటంటే కనుక న్యాయంగా ధర్మంగా ఉంటే దాన్ని తెలివితేటలు కాదట ఇతరుల ధనాన్ని దోచుకోవడం మానాన్ని దోచుకోవడం వచ్చిన వ్యవహారం వాళ్ళే తెలివైన వాళ్ళ ఇప్పుడు మనం అలా చూస్తున్నావా లేదా అనే విషయం మనం ఒకసారి ఆలోచించుకుందాం మన రాజకీయ నాయకుల్లోనో లేకపోతే కొంతమంది వ్యవహారకర్తల్లోనో ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తున్నావా లేదా వాళ్ళు వస్తే ఊరికి దండలు వేస్తున్నావా లేదా బాణసంచా కాలుస్తున్నావా లేదా వంగి వంగి దండాలు పెడుతున్నావా లేదా వాళ్ళు అలాంటి వాళ్ళని తెలుసు కూడా చేస్తున్నావా లేదా వాళ్ళు తెలివైన వాళ్ళు తెలియని వాడు కాబట్టే ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడని చెప్పుకుంటున్నావా లేదా అంటే మనం చేసే పనులే మనకు గుర్తు చేస్తున్నాడు కానీ వినడానికి మాత్రం మనందరికీ కొంచెం నొప్పిగా ఉంటాయి అంతే అలాగే ఇంకో చిఫ్ట చివర చెప్పినటువంటి విషయం ఉంటుంది మరి ఈ విషయం ఇంకా అద్భుతం అనమాట అయితే ఇంకో విషయం చెప్పాడు ఏమిటి అంటే కనుక మనం ఎలా బతుకుతున్నావయ్యా ఇలాంటి ఊళ్ళో అన్నట్టు పెద్ద అంటే ఆవాళ్ళు లేదు తాడి చెట్టే పెద్ద ఊరికి లేడు దానం అంటే అంటే కనుక ఇచ్చింది ఇచ్చుకునే ఇచ్చిన వస్తువు మళ్ళీ తిరిగిస్తే అదే దానం అవుతుంది మాకు అలాగే ఊళ్ళో నిజంగా ఏమైనా నీతి నిజాయితీ ఉన్నాయా అంటే కనుక ఏమీ లేవు ఎవడైతే దో దుర్మార్గత్వం చేస్తున్నాడో వాడు తెలియని వాడు అయిపోతున్నాడు మరి ఎలా బతుకుతున్నావు ఇలాంటి ప్రదేశంలో అన్నట్టు అంటే విషంలో క్రిమి పుట్టి దానినే ఆ జీవనాధారంగా చేసుకుని బతుకుతూ ఉన్నట్టుగా నేను బతుకుతున్నాను అన్నట్టు అంటే విషంలో కూడా కొన్ని రకాల పురుగులు బతుకుతాయి తెలుసా మీకు విషంలో కూడా కొన్ని రకాల క్రిములు ఉంటాయి మరి ఆ క్రిములు ఎలా బతుకుతున్నాయి విషాన్ని తాగే కదా ఇప్పుడు ఎందులో ఉండే నీటిలో ఉన్న క్రిములు ఉంటాయి దేనివల్ల బతుకుతున్నాయి నీటిలో ఉండేటటువంటి పదార్థాన్ని తీసుకుని బతుకుతాయి అన్నంలో క్రిములు ఉన్నాయి అనుకోండి పప్పులు ఉంటాయి మనకి కందిపప్పు మినపప్పు శనపప్పు లాంటి పప్పులు ఉంటాయి ఇంట్లో అవి పాడైపోతూ ఉంటాయి ఎందువల్ల పాడిపోతే పురుగు పట్టేస్తాయి పురుగులు ఏం చేస్తాయి అందులో ఉండేటటువంటి పదార్థాన్ని తింటూ అందులోనే బతుకుతాయి కదా అలాగే విషంలో కూడా కొన్ని రకాల క్రిములు బతుకుతాయి ఎలా బతుకుతాయి విషాన్ని తాగుతూనే బతుకుతాయి విషంలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తిని తీసుకుని కదా పదార్థాన్ని తీసుకుని అంటే ఎలాగైతే విషంలో ఉండేటటువంటి క్రిములు విషంలోనే దాన్ని తాగుతూ బతుకుతున్నాయో అలాగే ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులు ఉన్న ప్రపంచంలో నేను కూడా దు ఆ దుర్మార్గుల ద్వారానే బతుకుతున్నానయ్యా అని చెప్పినట్టు అంటే కలియుగంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది మనం ఎలా జీవించబోతున్నాం అనే విషయాన్ని ఆల్రెడీ జీవిస్తున్నాం ఇలాగే జీవిస్తున్నాం అనే విషయాన్ని మనకి చాణ్యంతో గొప్పగా చెప్పాడు చూడండి చాలా 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 అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి నగ్న సత్యాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇవి మనం తెలుసుకోవాలి పిల్లలు ఖచ్చితంగా చెప్పాలి దీనివల్ల ఖచ్చితంగా జీవితాలు మారబోతాయి అందులో ఏ విధమను మనం లేదు చాణక్యనీతి అంత గొప్పది మన జీవితాలు మార్చి తీరుతుంది కాబట్టి ఇలాంటి చాణక్యనీతిని అందరం ఇందాం అందరం పది మందికి అందిద్దాం షేర్లు చేద్దాం వీటిని బాగా అలాగే పిల్లలు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయండి ఇంకా అద్భుతమైన వీడియోలోనే మనం తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోబ్రాహ్మణి శుభమస్తు శుభమస్తునిత్యం లోతాసమస్త సుఖనోభవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు